వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ప్రతిపక్షాలు కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటే, ఉన్నటువంటి అధికారాన్ని వైనాట్ 175 అనే నినాదంతో నిలబెట్టుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువగా యువతకు అవకాశం కల్పిస్తూ వాళ్ళ ద్వారా ప్రజలకు చేరువు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి ఎన్నికల మంత్రాంగాన్ని నడుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతిలో భూమన అభినయ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన రాజకీయంగా యువతలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిని నింపడమే కాకుండా తిరుపతి అభివృద్ధికి అనేక బాటలు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. తిరుపతి అంటే అభినయ, అభినయ అంటే అభివృద్ధి అనేటటువంటి ఒక నినాదాన్ని తిరుపతిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధిని వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అభినయ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. తిరుపతి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత దాదాపుగా మహా పెద్ద పెద్ద ఉద్దండులు అంతా కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన పరిస్థితి. చాలా చిన్న వయసులో, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో చాలా చిన్న వయసులోనే మీరు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అన్న, మా నినాదమే అభివృద్ధి. గత 4.5 సంవత్సరంలో తిరుపతిలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 40 ఏళ్ళుగా తిరుపతిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కరించగలిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లతో గత సంవత్సరం జూలై 15 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను ముందుగా కౌన్సిల్లో ప్రతిపాదించుకున్నప్పటికీ ఆ సంఖ్యని 18కి పెంచి అన్ని రోడ్లను పూర్తి చేసి తిరుపతిలో దాదాపుగా ట్రాఫిక్ కష్టాలను తీర్చగలిగాం. ఇవే కాకుండా 5-6 స్లిప్వేలను, 7 ఫ్రీ లెఫ్ట్లను, నగర సుందరీకరణలో భాగంగా కొన్ని కూడళ్లను అభివృద్ధి చేయడం, 110 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి సర్వే నంబర్లకు 22A కింద ఊరట కల్పించి 7500 మందికి శాశ్వత భూ హక్కును కల్పించడం, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి తద్వారా మున్సిపల్ కార్పొరేషన్కి 110 ఎకరాల స్థలం అందేటట్లు చేయడం. ఇవే కాకుండా కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి అధ్యక్షులైన తర్వాత టీటీడీ ఎంప్లాయీస్ చిరకాల కళ అయినటువంటి ఇళ్ల స్థలాల పంపిణీని చేయడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ జీతాలు పెంచడం, క్షురకులకు 20,000 జీతాన్ని అంటే పీస్ రేట్ వాళ్లకు చేయడం, పోర్టు వర్కర్లకు అనుకునే దానికంటే ఎక్కువగా 10,000 రూపాయలు నెలకు పెంచడం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ప్రతి సంవత్సరం 3% శాలరీ హైక్ చేయడం, ఇవన్నీ వెరసి తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా నిధిపై ఖచ్చితంగా తిరుపతి ప్రజానీకం అంతా కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలుస్తారన్నది నా అభిప్రాయం. ఇంకోటి, ఇప్పుడు మీరు విదేశాల్లో చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి, వ్యాపార రంగంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు మీ నాన్నగారు కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యం, అంటే రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన మీకు ఏ వయసులో కలిగింది? లేకపోతే నాన్నగారు బలవంతం మీద మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఇది ఎవరికి బలవంతం కాదన్న, మునుపెన్నడు నాకు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన ఉండేది కాదు. నేను నా పై చదువులు పూర్తి చేసిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు ఓ పవర్ ప్లాంట్ కంపెనీలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. నేను ఒక పరిశ్రమను స్థాపించి ఆ దిశగా నా జీవిత ప్రయాణాన్ని సాగించాలని అనుకున్నాను. కానీ ఆనాటి పరిస్థితులు అంటే 2010లో 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మా నాన్నగారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం, ఓదార్పు యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించడంతో ఇక్కడ పార్టీకి తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ అంటే అప్పటి నాయకులకు మా తండ్రి గారు పెద్ద అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అంటే రాజకీయ కుటుంబం కావడం మూలంగా చిన్నప్పటి నుంచి నాకు నాయకులతో మంచి సత్సంబంధాలు ఉండేటివి, నానా అనుచరులందరితో. వాళ్ళు నువ్వు కొంత ఆ గ్యాప్ను ఫిల్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వెలిపోచ్చడంతో కొన్ని రోజులు ఉందాం, ఆయన మళ్ళీ తిరిగి తిరుపతి రాజకీయాల్లోకి వచ్చేంతవరకు అని అనుకుని నా అడుగులు ఇటువైపు పడ్డాయి. కానీ 13-14 ఏళ్ల ప్రయాణంలో మొత్తంగా నేను తిరుపతికే నా
టైంను వెచ్చించి సంపూర్ణంగా రాజకీయాల వైపుకు నడిచేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు మీరు 2023 ఎలక్షన్స్ ఇప్పుడు జరిగేటటువంటి 2024 ఎన్నికల్లో భూమన వారసుడిగా జనాలకి దగ్గర అవ్వాలనుకుంటున్నారా, స్వతహాగా భూమన అభినయ్ రెడ్డిగా పరిచయం అవ్వాలనుకుంటున్నారా మీరు ప్రజలకి? మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఆయన 2019 మా నాన్నగారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఇక మీదట నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను, తదుపరి ఎన్నికల్లో నేను పోటీ చేసేటటువంటి అవకాశం లేదు. నా కొడుకు అయినప్పటికీ అభినయ్లో ప్రజ్ఞ ప్రతిభ ఉంటేనే అతన్ని నాయకుడిగా మీరు గుర్తించండి లేదంటే తిరస్కరించండి అని చాలా ప్రస్ఫుటంగా నాయకులకే కాకుండా తిరుపతి ప్రజలకు కూడా చెప్పారు. నాకు ఆ రోజు నుంచి నన్ను నేను నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మరింత పెరిగింది. ఈ 2-3 ఏళ్లలో డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో నేను సఫలీకృతం అయ్యానని నేను భావిస్తున్నాను. కాబట్టి వారసత్వంగా నన్ను చూడడం కన్నా కూడా నా సమర్థత మీద నన్ను గుర్తెరిగితే బాగుంటుందన్నది నా ఆలోచన. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు ఉండవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వారసులకు టికెట్లు ఇవ్వమని చెప్పేసి ఒకటి రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీడియాలో కూడా ప్రచారం జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక వారసుడిగా, ఒక రాజకీయ ప్రముఖుడి వారసుడిగా ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్, సో ఆల్రెడీ మీరు డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అయితే ఈ అపవాదిని అంటే ఏదైతే మేము రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఆ అపవాదిని తొలగించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీరే అన్నారు కదా ప్రచారం అని, ప్రచారానికి మళ్ళీ వివరణ ఎందుకు? అది కేవలం ఒక వదంతుగా పార్టీలో ఉండేటటువంటి గుసగుసలుగా బయటకు వచ్చాయి తప్ప పార్టీ ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదన్నది తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి జిల్లా లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరైనటువంటి వ్యక్తి. సో మీ పార్టీలోనే కరుణాకర్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి, లేదు అభినయ్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదగకూడదు అని చెప్పేసి కొన్ని శక్తులు పనిచేశాయి, వారసులకు ఇవ్వడం వల్ల మేము ఇన్ని రోజులు పార్టీ జెండా పట్టుకున్నట్టు మాకు అవకాశాలు కల్పించలేకపోయారు అనేటటువంటి చాలామంది కొన్ని సందర్భాలు విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికీ అలాంటి వ్యక్తులకు ఎలాంటి సమాధానం ఇస్తారు? నాకు తెలిసినంతవరకు తిరుపతి నియోజకవర్గంలో నా పేరుని విజయసాయి రెడ్డి గారు ప్రకటించిన తర్వాత వ్యతిరేకించినటువంటి గొంతులేవి బయటికి కనపడలేదని అంటే పగలలేదని నాకున్న సమాచారం. దానికి కారణం నేను 2010 నుంచి నా తండ్రి వారసుడిగా కన్నా కూడా అంటే ఆయన కొడుకుగా కన్నా కూడా పార్టీలో ఒక కార్యకర్తలాగానే పనిచేశాను. ఇన్ అండ్ అవుట్ ప్రతి వార్డులోనూ ప్రతి నాయకుడితోనూ సన్నిహితంగా మెలగలిగాను. అవి నా అభ్యర్థిత్వం పట్ల ఎక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి స్వరాలు వినబడేటట్టుగా ఉండని పరిస్థితికి దారితీసాయని నేను భావిస్తున్నాను. అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నాం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి, మరి అభివృద్ధి మాటున అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించడం కావచ్చు, ఎస్పెషల్ మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు కూడా విమర్శల స్థాయిని పెంచారు. ఇటీవల మనం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి టీడీపీ నేత కావచ్చు, సో కొంతమంది మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంట? ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఎప్పుడు కూడా ఒక చేసినటువంటి మంచి కార్యక్రమం మీద పొగిడిన సందర్భాలు ఇటీవల కాలంలో ఎప్పుడూ లేవు. వారికి చాలా బాగా తెలుసు, వాళ్ళ గుండెల మీద చేసుకొని మాట్లాడితే తిరుపతిలో ఎవరి హయాంలోనూ జరగనంత మేళ్ళు ప్రజలకు జరిగాయి. కని విని ఎరుగని రీతిలో కొత్త రోడ్లు రాగలిగాయి, దాని ద్వారా ప్రజలు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళ రాజకీయ పబ్బాన్ని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరులో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పెద్ద మనిషి ఏ ఆధారాలు లేకుండా గుడ్డగాల్చి ముఖాన వేశారు. దాన్ని తుడుచుకునే ప్రయత్నం ఏం చేయాల్సి వస్తుంది, కానీ ఆయనకు ఎటువంటి నిశ్చింత లేకుండా పోయింది. తిరుపతిలో చాలా రోడ్లు అంటే ఇంతకుముందు మనం చూసిన చాలా ఇరుకైనటువంటి రోడ్లు, కనీసం వాటి మీద వెడల్పు చేసేటటువంటి సాహసం కూడా చేయనటువంటి సిచ్యువేషన్ చూసాం.
గతం నుంచి. కానీ ఈసారి మీరు చెప్పిన ఫ్రీ లెఫ్ట్లు ఫ్రీ లెఫ్ట్ కావచ్చు, తర్వాత రోడ్ల విస్తరణ కావచ్చు, కొత్త రోడ్లు కావచ్చు, మాస్టర్ ప్లాన్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలకి ప్రజలకి ఇక్కడ ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ టీడీఆర్ బాండ్ల విషయంలో ఎందుకని అన్ని విమర్శలు అన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, చాలామంది మాకు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు, దీంట్లో పెద్ద అవినీతి జరిగిందని, ఎందుకు అది ఒక పెద్ద బూచిగా చూపించినటువంటి ప్రతి నిజంగా జరిగింది అది? చాలా చక్కగా మీరు టీడీఆర్ బాండ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. మీ వేదిక ద్వారా ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పేటటువంటి అవకాశం లభించింది. ఎక్కడ ఏ నగరంలోనూ లేనటువంటి విధంగా ఒకేసారి ఇన్ని పెద్ద రోడ్లను వేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కారణంగా 800 నుంచి 900 మందికి నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లను పొందినటువంటి వాళ్ళ సంఖ్య కేవలము 200 నుంచి 250 మంది మాత్రమే. ఈ 250 మందిలో కూడా చిన్న చిన్న 10 అంకణాలు 20 అంకణాలు కోల్పోయినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా టీడీఆర్ బాండ్లను పొందగలిగారు. మెజారిటీ రోడ్లలో పెద్ద ఎక్స్టెంట్ల స్థలం కోల్పోయినటువంటి వాళ్ళందరికీ బాండ్లను ఇచ్చే విషయంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్దేశానుసారంగా బాండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. దాంట్లో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సకాలంలో, ఇప్పుడు ఈ రోడ్లు పూర్తయి ఇంకా సంవత్సరకాలం కూడా కాలేదు, సంవత్సరకాలం కూడా కానటువంటి వాటి మీద ఇంత రాద్దాంతం చేయడం తగదు. కేవలం ఆ బాండ్లు ఆలస్యమైనంత మాత్రాన బాండ్లే ఇవ్వరని ప్రతిపక్షాలు వాదించడంలో అస్సలు అర్థం లేదు. వీళ్ళందరికీ కూడా మార్చి నాటికి పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో అందించబోతుంది. ఓకే సార్, తిరుపతి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడికి ప్రతిరోజు కూడా 100,000 మంది అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఉంటూ ఉంటారన్నమాట. సో అలాంటి ప్రాంతంలో ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక రకమైనటువంటి అలజడి జరుగుతుంది, అంటే ప్రచారం కావచ్చు, విమర్శలు కావచ్చు, వాస్తవం కావచ్చు, వాటెవర్. సో అలాంటి వాటికి మీరు రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, తిరుపతిని ఒక ప్రశాంత వాతావరణంలో ఉంచినటువంటి ప్రయత్నం కావచ్చు, మీకు ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి? మా ఎజెండాలో ఆల్రెడీ నేను ఇదివరకే చాలా సందర్భాల్లో చాలామంది మీడియా మిత్రులకు నా మనోగతాన్ని పంచుకున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలన్నది నా దృఢ సంకల్పం. అందులో భాగంగా వడివడిగా ఆ దిశగా అడుగులు కూడా వేయడం మొదలుపెట్టాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 350 కెమెరాలను సర్వైలెన్స్లో ఉంచి తిరుపతి నగరాన్నంతా కూడా ఎప్పటికప్పుడు నిఘా నీడులోకి తీసుకురావాలన్న తొలి ప్రయత్నం మొదలైంది. కానీ ఈ సంఖ్యని 3,500 నుంచి 4,000 పెంచి ఈ కెమెరాల సంఖ్యని ప్రతి సందులోనూ సందు మొదటన మధ్యన ఆఖరన ఏర్పాటు చేసి ఎలాంటి క్రైమ్ యాక్టివిటీకి సంబంధించిన క్రిమినల్ మూమెంట్ సంబంధించినటువంటి కదలికలు గమనించినా వెంటనే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నేర నివారణని చేయాలన్నది మా లక్ష్యం. ఇంత పెద్ద ఎత్తున సిటీ నిఘా నీడన ఉంటే క్రైమ్ రేట్ చాలా తక్కువ అవుతుంది. ఇది ప్రత్యేకించి నేనేంటో ఊహించి చెప్తున్నటువంటిది కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఎక్కువ సర్వైలెన్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉన్నట్టుగా గణాంకాలే చెప్తున్నాయి. సో భవిష్యత్తులో తిరుపతి క్రైమ్ ఫ్రీ సిటీగా మా నాయకత్వంలో రాబోతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఓకే సార్, ఇంకొక Y0 175 అని చెప్పేసి మీ పార్టీ ఒక నినాదంతో ముందుకెళ్తుంది, ఇంకో పక్క ప్రతిపక్షాలు కూడా ఈసారి ఎటు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, ఏదైతే జగన్ లేని ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పేసి కొంతమంది నాయకులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలే కీలకం అవుతున్నాయి అని చెబుతూ ఒక ప్రచారం చేసుకుంటూ వాళ్ళ అభ్యర్థిత్వాల మీద కొన్ని లెక్కలు వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రంగంలోకి దింపుతాం, సో తిరుపతిలో గెలిచి తీరేటటువంటి సీట్ ఇది అని చెప్పి చెప్తున్న పరిస్థితి, సో అలాంటి వ్యూహాలకి సంబంధించి మీరు ఎలాంటి ప్రతివ్యూహాలు ఉన్నాయి మీకు? ప్రజలతో చాలా తెలివైన వాళ్ళన్న, పైగా తిరుపతి అర్బన్ నియోజకవర్గం, ఇక్కడ అర్బన్ క్రౌడ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ ఆకాంక్షలు కోరికలు నగర అభివృద్ధి వైపు, వాళ్లకు ఎలాంటి మెరుగైనటువంటి సౌకర్యాలను ప్రజాప్రతినిధులు కల్పిస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. ప్రజలు చాలా విఘ్నులు. తిరుపతి కులం స్థాయిని దాటేసిందని నేను అనుకుంటున్నాను.
ఇప్పటికీ కులాల ఆధారంగా రాజకీయాల్లో లాభం చేకూరేటటువంటి ఆలోచన చేసేటటువంటి నాయకులు అధమస్థాయి రాజకీయ నాయకులుగా ప్రజలు ముద్ర వేసేస్తారు. వాళ్ళ వైపున ఖచ్చితంగా తిరుపతి ప్రజానీకం ఉండబోదు. అభివృద్ధి చేసి చూపించినటువంటి వ్యక్తి పట్లనే వాళ్ళు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తారన్న గట్టి నమ్మకం నాలో ఉందన్న. భూమన అభినయ్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అసలు మీరు నిజంగా డిప్యూటీ మేయరా లేకపోతే యాక్టింగ్ మేయరా షాడో ఎమ్మెల్యేనా అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. చాలామంది కూడా దాని మీద అనేక విమర్శలు కావచ్చు, కౌంటర్లు కానీ చేసినటువంటి సిచ్యువేషన్. పళ్ళు కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు అని అంటారు. పనిచేసేటటువంటి వాడి మీదనే ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. నేను నా పని నేను చేస్తున్నా. నేను డిప్యూటీ మేయర్గా పనిచేసిన, షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన, వర్కింగ్ మేయర్గా పనిచేసిన, అంతిమంగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందా లేదా అనేది మాత్రమే నేను చూస్తాను. నా వరకు మేయర్ గారు కానీ, నా తోటి డిప్యూటర్ మేయర్ కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరి సహకారం లేదే ఏ పని ఇంత సులువుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఒక ఉమ్మడి ప్రయత్నం, సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషి మూలంగానే ఇంత పెద్ద ఎత్తున ఫలితం వచ్చింది. ఎస్పెషల్ నియోజకవర్గంలో కొంతమంది మీ అనుచరులు అని చెప్పేసి కొన్ని రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అనేక ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద మీ నాన్నగారు మాట్లాడారు, అలాగే మీరు కూడా కొన్ని సందర్భాల్లో స్పందించినటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఎలాంటి హెచ్చరికిస్తారు, ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? గతంలో కూడా ఇలాంటి విమర్శలు, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ప్రజాముఖంగా చాలా క్లారిటీతో చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వ్యక్తులు కానీ, సంఘ విద్రోహులు కానీ మా పేర్లు చెప్పి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే పోలీసు వారు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చునని, ఈనాటికి మొదటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడే కానీ తప్పు చేసినటువంటి వాళ్లను వెనకేసుకొచ్చిన సందర్భం లేదు. ఇది నేను చెప్పడం కాదు, పోలీసు వారిలో కూడా కరుణాకర్ రెడ్డి గారు అస్సలు ఇలాంటివి ప్రోత్సహించరు అన్న మాట చాలా పెద్ద ఎత్తున చలామణిలో ఉంది. ప్రజలకు నేను ఇచ్చేటటువంటి భరోసా ఏంద్రానంటే, నా తండ్రి కరుణాకర్ రెడ్డి గారు ఏ విధానాన్ని అయితే అవలంబించారో నేను కూడా దాన్నే కొనసాగిస్తాను. తిరుపతి అన్నది చాలా ప్రశాంతంగా ఉండాలి. అది మా నాయకులైనా బయట వాళ్ళైనా ఎవరినైనా ఇబ్బందులకు గురి చేసి చట్టాన్ని అధిగమించి పనిచేస్తే వాళ్ళ పట్ల కఠినాతి కఠినంగా మేము వ్యవహరిస్తాము. ఎవరి పక్కన ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించబోమన్న విషయాన్ని మీ ద్వారా తిరుపతి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు, అభివృద్ధి అంటే సుందరీకరణ కాదు, అభివృద్ధి అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మరిచి కేవలం రోడ్లు వేయడం వెనక ఒక రకమైనటువంటి స్వార్థం ఉంది. వాళ్ళ భూములు పెంచుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, లేదా ఎదురు తిరిగినటువంటి వాళ్ళ భూములు కోల్పోయేలాగా చేయడం కావచ్చు, ఆ ఉద్దేశంతో రోడ్లు వేశారు అని చెప్పేసి కొన్ని కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. వాటికి మీరు కౌంటర్లు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో మా ద్వారా ఏం చెప్తారు? ఒకటి, అభివృద్ధి అంటే కేవలం రోడ్లకే పరిమితమైనారు అన్న అంశాన్ని మొదట నేను వివరిస్తాను. మీ కంటికి కనపడుతున్నటువంటివి రోడ్లే కాబట్టి దాని గురించి మాత్రమే ఎక్కువ శాతం మంది మాట్లాడుతున్నారు. అది లైవ్లో ఉంది, నిత్యం లైవ్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రోడ్ల మీద ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి, రోడ్ల వల్ల కలిగినటువంటి లాభాలను మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, రోడ్లు మాత్రమే వేశారన్నటువంటి వాదన తెరపైకి ప్రతిపక్షాలు తెస్తున్నాయి. కానీ సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇప్పుడు 22A కింద నలుగుతున్నటువంటి సర్వే నంబర్ల సమస్య ఏనాటిది? 30-40 ఏళ్ళుగా తిరుపతిలో ఇళ్ళు కట్టుకొని ఆ ఇళ్ల మీద ఏ హక్కు లేకుండా కనీసం వాళ్ళ ఇంట్లో అవసరాల కోసం బ్యాంకులో లోన్లు పెట్టుకోలేనటువంటి వాళ్ళు 7,500 మందికి ఊరట కల్పించినటువంటి విషయం గురించి మాట్లాడే పని ఎవరు చేరే? అది కంటికి కనపడదు. కాబట్టి 75 ఏళ్లగా అపరిష్కృతంగా ఉన్నటువంటి శెట్టిపల్లిలో నివసిస్తున్నటువంటి రైతులకు కానీ, అక్కడ ప్లాట్లు పొందినటువంటి చిన్న చిత్తగా వాళ్లకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి విషయం రోజు లైవ్లో ఉండదు కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయరు. కొండపైన వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ 40-50 ఏళ్లుగా 1980 అనుకుంటా ఆఖరిసారిగా టీటీడీ ఎంప్లాయీస్కి అవుట్ సైడ్స్ ఇచ్చింది.
దానిపైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారే ఒక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కోర్టు కేసుల రీత్యా అవి గాల్లో ఉండిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు సర్వీస్లో ఉంటున్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, హౌసింగ్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి వితంతువులకు కూడా ఈరోజు శ్రీవారు హౌస్ సైట్స్ ఇవ్వబోతున్నారు అని అంటే దాని గురించి మాట్లాడరు. పెరిగినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాల గురించి మాట్లాడరు. అభివృద్ధి చెందుతున్నటువంటి గంగమ్మ గుడి గురించి మాట్లాడరు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో ప్రధానమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపగలిగింది. ఇంటర్నల్ రోడ్స్ను కూడా మేము వేయగలిగాం. మాస్టర్ ప్లాన్ రోడ్ల మీద కేవలం 50 కోట్ల రూపాయలు పెడితే ఇంటర్నల్ రోడ్స్ మీద మేము 120 కోట్ల రూపాయలు ఇది పెట్టాం. పన్ను వసూళ్లలో ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చినటువంటి నగరం తిరుపతి నగరం. 98.6% మంది వాళ్ళ పన్నులు చెల్లించగలిగారు. ఆ కారణంగానే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రికార్డుల గురించి కానీ ఈ స్టాటిస్టిక్స్ గురించి కానీ మాట్లాడేటటువంటి పని ఎవరు చేయరు. కాబట్టి రెండు అట్లా కనపడే, కంటికి కనపడే అభివృద్ధి, కంటికి కనపడని అభివృద్ధి కూడా తిరుపతిలో జరిగిందని నేను చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక కేవలం నాయకుల స్థలాలను రేట్లు పెంచుకోవడం కోసం రోడ్లు వేశారన్న ఆరోపణ. నా మీద పార్టీలో చాలామంది గుర్రుగా ఉన్నారు. దానికి కారణం ఇన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తూ కాన్ఫిడెన్షియల్గా ఉంచి 1.5 సంవత్సరం పాటు ఉన్నట్టుగా దీన్ని అనౌన్స్ చేయడంతో మేము ఎవరం కూడా భూములు కొనుక్కోలేకపోయినామని. నా దాంట్లో మా వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఎన్ని మాట్లాడినా ఇక్కడ తిరుపతిలో తూర్పు వైపున స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు. ఎప్పుడో జనచైతన్య లేఅవుట్లలో ఓ 40 అంకణాలు 30 అంకణాలు కొన్నటువంటి సన్నకారు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. వీళ్ళు అన్నట్టుగా మా నాయకులకు ఆస్తులు ఉన్నట్టుగా ప్రూవ్ చేయగలిగితే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. ఎవళ్ళో ఒకళ్ళిద్దరికి లాభం చేకూరి ఉండొచ్చేమో, కానీ నేను రోడ్లు అనౌన్స్ చేయక ముందు ఎక్కడన్నా భూ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే మీరు ఆ ప్రశ్న వేసిన దానికి నేను తల దించుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు మీరే చెప్పారు అభివృద్ధి చేశాం, ఎవరికి లాభం చేకూర్చలేదు, చివరికి మా నాయకులు కూడా నా మీద గురిగా ఉన్నారు, ఇంత మేలు చేశాం ప్రజలకి, సో వాళ్ళకి ముందుగా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి. సో ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి, గంగమ్మ గుడి విషయంలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి, రోడ్ల విషయంలో అవినీతి జరిగిందని చెప్పేసి, కొన్ని ఖాళీ స్థలాలని మీ నాయకులు కొంతమంది ఆక్రమించుకున్నారని చెప్పేసి. సో అలాంటి ప్రశ్నలకు సంబంధించి మీ ఆధ్వర్యంలో, ఎస్పెషల్లీ మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఎమ్మెల్యే గారు ద్వారా జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అనేక మంది డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసేటటువంటి ధైర్యం మీకుందా? ఉమ్మాటికి ఉంది. ఎందుకంటే తిరుపతి విస్తీర్ణమే 27 స్క్వేర్ కిలోమీటర్లు. మిగతా అన్ని నగరాలతో పోలిస్తే తిరుపతి సైజ్ చాలా చిన్నది. ల్యాండ్ అవైలబిలిటీనే లేదు, భూములు ఎక్కడ ఆక్రమిస్తారు, ఒకటి రెండు సంఘటనలు ఎక్కడైనా జరిగి ఉండొచ్చినామో. అవి మా దృష్టికి వచ్చిన వెంటనే పోలీసు వారితో బాధితుల వైపున గట్టిగా నిలబడండి, మా పార్టీ నాయకులైనా కూడా మీరు ఉపేక్షించొద్దండి అని మేము బలంగా చెప్పాం. రెండవది గంగమ్మ గుడి విషయానికి వస్తే, గంగమ్మ గుడి విషయంలో నిధులు తెప్పించగలిగేటటువంటి ప్రయత్నము, దాన్ని రాష్ట్ర పండుగగా చేసేటటువంటి ప్రయత్నము, ఇవన్నీ రాజకీయ నాయకులమైనటువంటి మా వైపు నుంచి జరిగి ఉండొచ్చునేమో, కానీ ఖర్చు పెట్టి జమాలెక్కలు తేల్చవలసిందల్లా కూడా ఆ ఎగ్జిక్యూటివ్ అథారిటీకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో ఏం జరిగాయి, ఎలాంటివి లోటుపాట్లు అయినాయి అన్నది ఆ ఎండోమెంట్స్ వాళ్ళు విచారం చేసి ఆ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వమే దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తుందని నేను నమ్ముతున్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గంగమ్మ గుడి యువగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రెజర్ తట్టుకోలేకే చనిపోయారు అని చెప్పేసి కొంతమంది చావు తోటి కూడా రాజకీయం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి వాళ్ళకి ఆశ్రయిస్తారు. మీరు చెప్పారు కదా ఆయన చావుతో కూడా రాజకీయం చేస్తున్నారని. మునికృష్ణ అన్న చాలా మంచి వ్యక్తి, నాకు అతనితో చాలా బాగా మంచి పరిచయం ఉంది. ఆయన జాతరను చాలా గొప్పగా నిర్వహించారు. లేని మన మధ్య లేనటువంటి మనిషి మీద ఎన్ని అపవాదులు ఎన్ని ఇవి వేసినా దాన్ని నివృత్తి చేయడానికి ఆయన మన మధ్య లేరు. కాబట్టి
ఆయన గురించి మాట్లాడకపోవడం మన విఘ్నతను ప్రదర్శించినట్టు ఉంటుందని నా అభిప్రాయం. అభినయ్ రెడ్డి గారిని తిరుపతిలో గెలిపించుకునేందుకే టీటీడీ నిధులు తిరుపతిలో వాడాలి, టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించి పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించారు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నాన్నగారి మీద ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక నాస్తికుడు అని చెప్పేసి, ఒక అన్యమతస్తుడు అని చెప్పేసి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం, అంటే గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తికి రెండోసారి ఇచ్చారు ఇప్పుడు. మరి ఎలాంటి సందర్భంలో కూడా ఎందుకని, ఎలాంటి పాయింట్స్, చాలా సెన్సిటివ్ పాయింట్స్ని మీ మీద ఎందుకు వినియోగిస్తున్నారు సార్? శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు నిర్మాణాన్ని తలచింది ఏ ప్రభుత్వం అన్న మిమ్మల్ని అడుగుతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేటాయించినటువంటి టీటీడీ నిధుల డబ్బు ఎంతనా? 450 కోట్లు. సో 450 కోట్లు ఖర్చు పెట్టినటువంటి టీటీడీ చే ఖర్చు పెట్టించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకటిదైతే, ఈరోజు చైర్మన్గా అయ్యి కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంత? ఆ 450 కోట్లతో పోలిస్తే ఇంత. సో ఎందుకని కరుణాకర్ రెడ్డి గారి మీద మాత్రమే దురుద్దేశంతో తిరుపతి అభివృద్ధి కేవలం అభినయని గెలిపించడం కోసం మాత్రమేనని మాటలు చెప్తున్నారు? అంటే వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధిని ఒక నాయకుడు చేసి చూపిస్తూ ఉంటే జీర్ణించుకోలేక మాట్లాడే విషయాలు కాకుండా మాట్లాడకూడని విషయాలన్నిటి మీద మాట్లాడి దాన్ని రాజకీయం చేయాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఆయన నాస్తికుడిగా, ఆయన్ని నాస్తికుడిగా పదే పదే అనడానికి కారణం ఆయన పెరిగినటువంటి కమ్యూనిస్టు నేపథ్యం. కానీ కమ్యూనిస్టులు అందరూ నాస్తికులు గారు, దాంట్లో ఆస్తికులు కూడా ఉన్నారు. దాశరథి రంగాచార్య గారు కమ్యూనిస్టు ఉద్యమ నేతగా భావజాలం కలిగిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతగా ఉన్నప్పటికీ ఆయన పెద్ద ఆస్తికుడు, రాముడి భక్తుడు. నేను ఆయన పుస్తకాలను కూడా చాలా చదివాను. మా నాన్నగారికి ఆయన అంటే వల్ల మాలిన అభిమానం. ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు. సో ఆ విషయం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పైన నాస్తికుడు అన్న ఆయన కమ్యూనిస్టు రాజకీయ నేపథ్యాన్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతుంటారు. ఫైనల్గా సార్, అసలు ఇప్పటి వరకు మీరు చెప్పారు అభివృద్ధి చేశాం, తర్వాత వచ్చేసి తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీ చేస్తామని చెప్పి చెప్పారు. ఇవి కాకుండా అసలు తిరుపతి ప్రజలు భూమన అభినయ్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి అంటే ప్రజలకు ఏం చెప్తారు? ఈ 2 ఏళ్లలో నేను చూపించినటువంటి ప్రగతి, నే పనిచేసినటువంటి తీరు, భవిష్యత్తులో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా 34 రోడ్ల నెట్వర్క్ని తయారు చేయడంలో భాగంగా మేము ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్, ఇంకో 12 నుంచి 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయితేనే తిరుపతి నగరం ఈ రోడ్ల నెట్వర్క్తో సంపూర్ణంగా ట్రాఫిక్ రహిత నగరంగా మారుతుంది. అలానే శెట్టిపల్లి భూ సమస్య పరిష్కార కారణంగా వచ్చేటటువంటి 110 ఎకరాల్లో మిడ్ సైజ్ ఐటీ కంపెనీలను స్థాపింపజేసి తిరుపతి నగరంలో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలానే 2వ తరం ఏదైతే తిరుపతి నుంచి ఉద్యోగ అవసరాలు రీత్యా బయటికి వెళ్ళిపోయిందో, అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయారో వాళ్ళందరికీ మరొక మారు తిరుపతిలో పనిచేయగలిగేటటువంటి పరిస్థితిని కల్పించడం, ఇవి కాకుండా తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా చేయడం, 3 శానిటేషన్ విషయంలో ఇప్పటికే వడివడిగా దాంట్లో అడుగులు పడ్డాయి. టీటీడీ కూడా ఎంతో పెద్ద మనసుతో తన బాధ్యతను గుర్తిరిగి శానిటేషన్కి సపోర్ట్ చేస్తే కొంతమంది కుట్రదారుల ఆలోచన మేరకు అది కొట్టుకుపోయింది. ఎల్లుండు భగవంతుడి ఆశీర్వాదం వలన కోర్టు సానుకూలంగా స్పందించినట్లయితే భారతదేశంలోనే తిరుపతిని అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా మార్చేటటువంటి బాధ్యత నాది అని మీ ద్వారా తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో మొత్తానికి ఇది భూమన అభినయ్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, తిరుపతి అభివృద్ధి చేయడమే కాకుండా ఎన్నో ఏళ్ళుగా
అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం ఇప్పటివరకు చూపించాం. కేవలం వారసుడిగా కాదు, ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు మేలు చేసేటటువంటి వ్యక్తిగా తనను ప్రజలు ఆదరించాలి. భవిష్యత్తులో అనేక వ్యూహాలతోటి తిరుపతి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలతోటి ముందుకు వెళ్తామని చెప్పడమే కాకుండా ఆయన మీద ఉన్నటువంటి విమర్శలకు కూడా సరైనటువంటి క్లారిటీ ఇచ్చారు. మరోపక్క ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదిగా నిరూపిస్తే ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్తానని కూడా ఆయన సవాల్ విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.